శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏ ఏ సంవత్సరంలో భాగ్యోదయం అవుతుంది, వారు ఏ ఏ రంగాల్లో ఏ ఏ వృత్తుల్లో రాణించగలుగుతుంటారు, వారి జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారికి ఏ ఏ రంగాలు కలిసి వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అంటే స్వభావసిద్ధంగా ఇది రాశి చక్రంలో 8వ రాశి అవుతుంది అన్నమాట. అష్టమ రాశి అవటం వల్ల సాధారణంగా వీళ్ళకి ప్రతిదీ కూడా సీక్రెసివ్గా రహస్యంగా అనుకోకుండా జీవితంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. అయితే వీరు జలతత్వ రాశిలో అవటం వల్ల వీరికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అవి పైకి రావడం చాలా కష్టంగా ఉంటాయన్నమాట. అంటే వీళ్ళ టాలెంట్ని ఎవరైనా గుర్తించి, బాబు నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు ఈ రంగంలో ఖచ్చితంగా పైకి వస్తావు అని ప్రోత్సహించి ట్రైనింగ్ ఇస్తే ఆ రంగంలో ఖచ్చితంగా నెంబర్ వన్ స్థాయికి రాగలుగుతారు. లేని పక్షంలో అలాగే వాళ్ళలో తెలివితేటలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి విద్యను కానీ వాళ్ళే గుర్తించకుండా అలా ఉండిపోతారన్నమాట. అందుకని ఎవరైనా వీళ్ళకి ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. ఇది జలతత్వ రాశి అవ్వడం వల్ల అంతర్గతంగా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఇతరులకి అపకారం చేయడానికి అంటే పాపభీతి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరిని కష్టపెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయరు. అంటే సాధారణంగా వీళ్ళు ఒకళ్ళ విషయాల్లో కానీ ఒకళ్ళ సమస్యల్లో కానీ ఒకళ్ళు జోలికి వెళ్ళే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. పక్కన ఎంత జరుగుతున్నా కూడా మన పని మనం చేసి వెళ్ళిపోదామనే భావంలోనే ఉంటారు. అయితే వీళ్ళ వ్యవహారంలోకి కానీ వీళ్ళ సొంత విషయాల్లో కానీ ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వాళ్ళు అంతు చూడకుండా విడిచిపెట్టరన్నమాట. అంటే ఎంతకాలమైనా సరే వీళ్ళు పగని కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. సో ఇక ఇది రాశి అధిపతి బుధుడు అవ్వడం వల్ల ఎక్కువగా వీళ్ళు యూనిఫారం వేసుకునే ఉద్యోగాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిబిసిఐడి కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఇటువంటి యూనిఫారం ధరించే వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు. సో అలాగే ఇది అష్టమ స్థానం అన్నది సీక్రెసీకి సంబంధించింది కాబట్టి సీక్రెట్ ఏజెంట్లుగా ఉంటారు. ఎక్కువగా వైద్యులుగా కూడా రాణించగలుగుతూ ఉంటారు. అంటే అష్టమం అన్నది ఆకస్మిక ప్రమాదాలకి కారణమవుతుంటుంది కాబట్టి, అలాగే ఏంటంటే కుజుడు ఆపరేషన్లకి రక్తానికి కారణం అవడం వల్ల, చంద్రుడు ఈ రాశిలో నీచపడి ఉండడం వల్ల ఇవన్నీ వైద్య వృత్తి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంటాయి. మంచి పేరు పొందిన వైద్యులంతా కూడా ఈ వృత్తిక రాశితో ఏదో విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. సో ఈ విధంగా ఈ రాశి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటే ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం చాలా తొందరగా జీవితంలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది 18వ సంవత్సరం వచ్చిన వెంటనే వాళ్ళు ఏదో రంగంలో మనం వెళ్ళి అంటే ఆ టెక్నికల్ రంగమా లేదంటే సైన్యంలోకా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకో అలాంటివంటి అంబిషను పెట్టుకొని ఆ విధంగా వీళ్ళు కృషి చేస్తూ ఉంటారు. కొంతమంది 21వ సంవత్సరంలోనే ఆ రంగంలో ప్రవేశించి వీళ్ళ ప్రతిభ చాటుతూ ఉంటారు. అంటే ఎక్కడ సాహసం ఉంటుందో అక్కడ ఈ వృశ్చిక రాశి వారు ఉంటారన్నమాట. సో అలాగే మ్యాక్సిమం 27వ సంవత్సరం నాటికి కంప్లీట్గా సెటిల్మెంట్ అయ్యి కొంతమంది వివాహం కూడా జరిగిపోతుంటుంది. అంటే 9వ సంఖ్య కుజుడు సంఖ్య అవ్వడం వల్ల 27వ సంవత్సరం నాటికి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం, ఎంతవరకు వీళ్ళకి వివాహం కూడా తొందరగా జరుగుతుంటుంది. ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల, వ్యయభావాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలమైన అందమైన తెలివైన భార్య రావడం వల్ల వివాహం తర్వాత వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానం కూడా తొందరగా కలుగుతూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి గురువు అవుతున్నాడు, పంచమ స్థానాధిపతి కూడా గురువు అవుతున్నాడు. అందుకని గురువు పంచమాధిపతి అవ్వడం వల్ల వీళ్ళ సంతానం కూడా చక్కని అభివృద్ధిలో వీళ్ళకి నేమ్ తెచ్చే సంతానం కలగడం, సంతానం కలిగిన తర్వాత వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళు అటు వివాహ విషయంలోనూ అటు సంతాన విషయంలో కూడా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పరిధిలోనే, ఎంతసేపు భార్య పిల్లలు ఆ పరిధిలోనే ఉంటూ ఎంతసేపు వాళ్ళ చుట్టే వీళ్ళ లైఫ్ తిరుగుతూ ఉంటాం, వాళ్ళ అభివృద్ధి కోసమే కృషి చేస్తూ ఉంటారు. ఇక ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలని మనం పరిశీలించినప్పుడు
విశాఖ నాలుగో పాదం, అనురాధ అలాగే జ్యేష్ఠ. ఇవి విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి అవుతుంటాడు. విశాఖ నక్షత్రానికి గురువు అంటే గురు మహాదశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే ఈ విశాఖ నక్షత్రంలో జన్మించి వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు ఒక వృత్తిలో జీవితాన్ని ప్రారంభించి వేరే వృత్తిలో ఎండింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒకే వృత్తి కాకుండా రెండు వృత్తుల్లోకి మారుతూ ఉంటారు. అది ఏదన్నా సరే వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అంటే విశాఖ నాలుగులో జన్మించిన వాళ్ళకి సుమారుగా 4 సంవత్సరాల నుంచి 1 సంవత్సరంలో పాటు ఇట్లో గురు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 19 సంవత్సరాలు శని మహాదశ ఉంటుంది. అంటే వీళ్ళు విద్యా సమయం అంతా కూడా శని మహాదశ రావడం వల్ల స్వభావ సిద్ధంగా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజునికి శనితో అంత సఖ్యత లేకపోవడం వల్ల వీళ్ళు విద్య అంతా కూడా చాలా క్రమశిక్షణగా చాలా కఠినంగా చాలా కటువుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ట్రైనింగ్ తీసుకోవడం, ఎక్కువ ఎర్లీ మార్నింగ్ లేవడం, బాగా పనిష్మెంట్లు తీసుకోవడం, ఒక కఠినమైనటువంటి శ్రమతో జీవిత లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని శని మహాదశ 19 సంవత్సరాలు, గురువు ఒక బ్యాలెన్సు ఒక 3 ఇయర్స్ వేసుకున్న 22 ఇయర్స్ కంప్లీట్గా విద్యలో 1 స్థాయిలో పూర్తి చేస్తూ ఉంటారు. అంటే మెడికల్ రంగంలో కూడా ఎక్కువగా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు మెడికల్ ఎంట్రన్స్లో కూడా పాస్, వైద్య వృత్తిలో కూడా పాస్ అవడం. అంటే ఇంచుమించుగా 23వ సంవత్సరానికి విద్య సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దాని తర్వాత వచ్చే బుధ మహాదశతోనే వీళ్ళు ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా కొంత పీజీ కానీ ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళకి 27వ సంవత్సరం నాటికి ఆఖరి పీజీ కూడా జరిగి కంప్లీట్గా పూర్తవుతూ ఉంటారు. ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ వేరే విధంగా ఉంటుంది. అంటే ప్రారంభంలో శని మహాదశలో పుట్టడం వల్ల అంటే గురు మహాదశ ఏంటంటే వృశ్చిక రాశి అయినటువంటి కుజుడికి మిత్రుడు అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ ఒక విధంగా ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రంలో అధిపతి అయినటువంటి శనిదశతో ప్రారంభం అవడం, కుజుడికి శనికి అంత సఖ్యత లేకపోవడం వల్ల వీళ్ళ జీవితం కొద్దిగా ముందు స్లోగా వెళ్తూ ఉంటుంది. క్రమశిక్షణతో చాలా స్లోగా ఇంచుమించుగా శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. పుట్టినటువంటి పాదాన్ని బట్టి 4 సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాల దాకా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వీళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే బుధ మహాదశలో జీవితం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు, అందరికీ హెల్ప్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు, వీళ్ళకి లేకపోయినా కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఒక పెద్ద నష్టం ఇబ్బంది అంటే వీళ్ళు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే వీడికి చివరి టైంలో అవసరమైనప్పుడు హ్యాండ్ ఇచ్చి తప్పుకుంటూ ఉంటారు వీళ్ళ లైఫ్లో నుంచి. అది ఎవరైనా కావచ్చు, ఎవరు మనకి జీవితంలో బాగా సహాయపడతారు, ఎవరితో మనం బాగా బంధాన్ని పెంచుకుంటాం, వీళ్ళు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ నుంచి తప్పుకొని వీళ్ళని ఏకాగ్రులు చేస్తూ ఉంటారు అత్యవసర సమయాల్లో. అందుకని అనురాధ నక్షత్ర జాతకులు కంపల్సరీగా ఎవరి మీద కూడా ప్రేమాభిమానాలు పెంచుకోకుండా వాళ్ళకి వాళ్ళే స్థిరంగా ఉండడం మంచిది. ఇక జ్యేష్ఠ నక్షత్రం అన్నది అంత నక్షత్రాల్లో కూడా వెరీ పవర్ఫుల్ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు అవ్వడం వల్ల, ఇంద్రుడు ఒకప్పుడు దేవతలు రాజు ఇంద్రుడు అవ్వడం వల్ల వాళ్ళు అంత స్థాయిని కలిగి ఉంటారు, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు అన్నమాట. అంటే జ్యేష్ఠ నక్షత్ర నక్షత్రంలో ఎవరైనా కుటుంబంలో జన్మిస్తే ఆ కుటుంబం యొక్క మొత్తం బాధ్యతని వాళ్ళు తీసుకుంటారు. జీవిత చివరిదాకా కూడా కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, తోడబుట్టిన వాళ్ళ కోసం సాయం చేస్తూ అటు కొన్ని సందర్భాల్లో భార్య పిల్లల్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి నింద కూడా వీళ్ళ జీవితంలో పడుతుంది. అయితే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జీవితంలో కంపల్సరీగా పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకుంటూ ఉంటారు, తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అంత సక్సెస్ కాలేకపోతుంటారు. అంటే ఒక విధంగా వీళ్ళకి ఆర్థిక విషయాల్లో సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా మాత్రం కంపల్సరీగా జీవితంలో వీళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక వీళ్ళ మిగతా విషయాలు మనం గమనించినప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వృత్తిక రాశికి 6వ రాష్ట్రాధిపతి అయినటువంటి మేషరాశి అవ్వడం వల్ల వీళ్ళే శత్రువు అనుకోవాలంటే వీళ్ళకి వీళ్ళే పోటీ అన్నట్టు అనుకుంటుంది. ఎందుకంటే వృత్తికానికి 6వ స్థానం మేషరాశికి కూడా కుజుడి అధిపతి వల్ల వీళ్ళ యొక్క వ్యక్తిగత పొరపాట్ల వాళ్ళు వీళ్ళు శిక్షించబడుతుంటారు, వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం వల్ల వీళ్ళకి వీళ్ళే జీవితంలో పైకి వస్తూ ఉంటారు. అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు వీళ్ళకి వీళ్ళే పోటీ, వీళ్ళకి వీళ్ళే శత్రువు, ఆ విధంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ధన పంచమాధిపతి గురువు అవ్వటం వలన కుటుంబ విషయాల కోసం ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు, సంతానం కలిగిన తర్వాత ఆర్థిక పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంటారు. తృతీయ చతుర్థాధిపతి శనిగ్రహం అవటం వలన స్నేహితుల వల్ల బంధువుల వల్ల అంత హెల్ప్ పొందలేకపోతుంటారు, ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి కూడా సరైన సహకారాలు పొందలేకపోతుంటారు.
అయితే సొంత ఊర్లో కన్నా వేరే ప్రాంతంలోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సప్తమాధిపతి వేయాధిపత్యం రావడం వల్ల శుక్రుడు సప్తమ వేయాధిపతి అవడం వల్ల వివాహం తర్వాత ప్లేస్ చేంజ్ రావడం, వృత్తిపరమైన అభివృద్ధి రావడం అంటే వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది. అష్టమ లాభాధిపతి బుధుడు అవడం వల్ల పరిశోధన రంగంలో బాగా రాణిస్తుంటారు. వీళ్ళు ఏదన్నా పరిశోధించి ఒక విషయాన్ని కనుగొన్నప్పుడు దాని ద్వారా వచ్చే లాభాన్ని కంపల్సరీగా పొందుతూ ఉంటారు. భాగ్యాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు ఈ రాశికి బాధకుడు అవడం వల్ల, అటువంటి చంద్రుడు ఈ రాశి అందే నీచు పొందడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సరైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోలేకపోతుంటారు. కంపల్సరీగా జీవితంలో ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ విదేశ ప్రయాణం కానీ చేస్తూ ఉంటారు. దశమాధిపతి రవి అవటం వల్ల ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళకి సునాయాసంగా వస్తుంది. ఏ రంగంలోనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సిబిసిఐడి కానీ మెడికల్ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సర్వీసులు ఎక్కువ శాతం ఈ రాశి వారికి ఛాన్స్ ఉంటుంది రవి దశమాధిపతి అవటం వల్ల. అలాగే వేయాధిపతి శుక్రుడు అవడం వల్ల ఇక్కడ రవి నీచు అవ్వడం వల్ల కొద్దిగా హెల్పింగ్ నేచర్ కూడా సాధారణంగా ఉంటుంది. ఏదైనప్పుడు కూడా జీవితంలో అది తొందరగా సెటిల్ అయ్యే జాతకుల్లో వృత్తిక రాశి వారు ఒకరు. వీళ్ళు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వలన, ప్రతి సోమవారం శివుని దర్శించుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అయితే వీళ్ళకి అనుకూలంగా ఉండే రోజులు మాత్రం గురువారం ఆదివారం అదృష్ట సంఖ్యలు నెంబర్ 3 బాగా కలిసి వస్తుంది. ఏదన్నప్పుడు కూడా తొందరగా సెటిల్ అయ్యే జాతకులు వృత్తిక రాశి జాతకులు. సాధారణంగా ఎవరు కూడా ఈ వృత్తిక రాశితో మాత్రం శత్రుత్వం పెంచుకోకూడదు. శత్రుత్వం పెంచుకున్నామంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే దెబ్బ తీయచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి మిత్రులుగానే ఉండాలి ప్రయత్నం చేయాలి, తప్ప శత్రువులుగా ఉండే ప్రయత్నం మాత్రం చేయకూడదు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశాన్ని బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి సాయంతో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.